చికెన్ మంచూరియా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా కావలసిన పదార్థములు బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ ఎగ్ ఒకటి నిమ్మకాయ సగం ముక్క ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంతగా సన్నగా తరిగిన వెల్లుల్లి టూ టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన అల్లం టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ఆరు పొడవుగా స్లైసెస్గా కట్ చేయాలి ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్స్ ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ టేస్ట్కి తగినంతగా పసుపు పావు టీ స్పూను కారం పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ హాఫ్ కప్ వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ హాఫ్ కప్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు జీడిపప్పు పావు కప్పు ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా ఎగ్ తీసుకుని బ్రేక్ చేసుకోవాలి ఎగ్ వైటు ఎగ్ ఎల్లో బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా చికెన్కు పట్టేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా చికెన్కు బాగా పట్టిన తర్వాత నిమ్మరసం గింజలు లేకుండా వేసుకోవాలి నిమ్మరసం చికెన్కు బాగా పట్టేలాగా కలపాలి రెడ్ ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఫుడ్ కలర్ ని టూ టేబుల్ స్పూన్స్ చికెన్లో వేసుకుని ఫుడ్ కలర్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా తయారైన చికెన్ పీసెస్ మిశ్రమాన్ని టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత బాన్లీ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి బాండ్లీ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక్కొక్క పీసు ఈ బాన్లీలో వేసుకోవాలి ఆయిల్కి సరిపడినంతగా చికెన్ పీసెస్ని వేయాలి ఈ చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒక డ్రైనర్ని యూస్ చేసుకుని తీసుకోవాలి ఇలా డ్రైనర్ని యూస్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ను ఒక బౌల్లో వేసుకోవాలి మిగిలిన చికెన్ మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తిరిగిన వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ముందుగా సన్నగా తిరిగిన అల్లం వేసుకుని అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి తర్వాత ముందుగా స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిశ్రమం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కప్పు జీడిపప్పు వేసి మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషముల పాటు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషముల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ టూ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ సాస్ని ఇంకొంచెం వేసుకోవచ్చు సోయా సాస్ టమాటో సాస్ గ్రీన్ చిల్లీ సాస్ మొత్తం స్ప్రింగ్ ఆనియన్ ఉల్లిపాయ మిశ్రమానికి బాగా కలిసేలాగా కలుపుకుని వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుని ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలపాలి తర్వాత కొంచెం వాటర్ అవసరమైతే వేసుకుని ఈ సాసుల్లో బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని వేసి సోయా సాస్ టమాటా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ ఈ చికెన్ పీసెస్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి సాసెస్ మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకుని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ మంచూరియా రెడీ అయింది చికెన్ మంచూరియాని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి స్పైసీగా ఉండే చికెన్ మంచూరియా స్నాక్ ఐటమ్ గాను తీసుకోవచ్చు లేదా సైడ్ డిష్గాను తీసుకోవచ్చు మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలరని ఆశిస్తున్నాము ధన్యవాదములు